హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్న 5 మూవీ రిలీజ్ డేట్లను తెలుసుకుందాం. నేను చెప్పే రిలీజ్ డేట్లలో కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ 80% ఈ డేట్నే ఫిక్స్ చేసుకోండి. నేను చెప్పిన మూవీస్లో ఏ మూవీ రిలీజ్ డేట్ మారినా నేను వెంటనే అప్డేట్ ఇస్తాను. నెంబర్ 5, ఎస్ఆర్ కళ్యాణమండపం. ఈ మూవీ కోసం తెలుగు ఆడియన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ నుంచి వచ్చిన 2 సాంగ్స్ యూత్ ని షేక్ చేసేసాయి. ఈ మూవీలో కిరణ్ అబ్బవరం, అతనికి జోడీగా ప్రియాంక నటిస్తుంది. సాయి కుమార్ ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కూడా మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం ఈ మూవీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 6, 2021. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఈ మూవీ ఆగస్ట్ 6 రిలీజ్ చేయలేకపోయినా ఖచ్చితంగా ఆగస్ట్ మంత్ లో రిలీజ్ చేద్దామనుకుంటున్నారు మేకర్స్. ఈ మూవీ రిలీజ్ డేట్ ని లాక్ చేసి పెట్టుకోండి, ఆగస్ట్ 6, 2021. ఈ మూవీ రిలీజ్ డేట్ లో ఎటువంటి చేంజెస్ ఉన్నా నేను వెంటనే అప్డేట్ ఇస్తాను. నెంబర్ 4, సీటీ మార్. ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్ లో తెరకెక్కనుంది. ఇందులో గోపిచంద్ కబడ్డీ కోచ్ గా కనిపించనున్నాడు. ఈ మూవీలో గోపిచంద్ కి జోడీగా తమన్నా నటిస్తుంది. అయితే తమన్నా కూడా ఇందులో కబడ్డీ కోచే. ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 10, 2021. ఈ డేట్ ని లాక్ చేసుకోండి, 90% ఈ డేట్ లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఈ మూవీ రిలీజ్ డేట్ లో ఎటువంటి చేంజెస్ ఉన్నా నేను వెంటనే అప్డేట్ ఇస్తాను. నెంబర్ 3, దృశ్యం 2. మలయాళంలో మోహన్ లాల్ గారు హీరోగా చేసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావటంతో దీని తెలుగులో వెంకటేష్ గారిని హీరోగా పెట్టి దృశ్యం పేరుతో రీమేక్ చేశారు. అయితే తెలుగులో కూడా ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీకి మలయాళంలో సీక్వెల్ గా దృశ్యం 2 కూడా తీశారు. దీన్ని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేశారు. ఈ మూవీ మంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవటంతో దీన్ని తెలుగులో వెంకటేష్ గారిని పెట్టి దృశ్యం 2 కూడా తీశారు. ఈ మూవీ షూటింగ్ పూర్తిగా అయిపోయింది. అయితే ఇంత మంచి హైప్ ఉన్న మూవీని డైరెక్ట్ గా ఓటీటీలో డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఎండింగ్ లో కానీ సెప్టెంబర్ 1 వీక్ లో కానీ దీన్ని డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో రిలీజ్ చేద్దామనుకుంటున్నారు మేకర్స్. నెంబర్ 2, లవ్ స్టోరీ. ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్ లో ఈ మూవీలోని సారంగ దరియా సాంగ్ ఒకటి. ఈ మూవీ రొమాంటిక్ లవ్ స్టోరీ బ్యాక్గ్రాఫ్ లో తెరకెక్కనుంది. అయితే ఈ మూవీలో నాగ చైతన్య, అతనికి జోడీగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ మూవీని శేఖర్ కమలా గారు డైరెక్ట్ చేస్తున్నారు. తెలుగు ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తున్న మూవీస్ లో ఇది ఒకటి. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 13, 2021. ఈ మూవీ 90% ఈ డేట్ లోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది దసరా టైం. అలాగే ఈ టైంలో ఆచార్య మూవీ కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ ఆచార్య పెద్ద బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ కావడంతో ఈ మూవీ కోవిడ్ వల్ల దసరా టైంలో రిలీజ్ అయ్యే ఛాన్సులు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే లవ్ స్టోరీ మూవీకి ఎటువంటి భారీ సినిమాల భయం లేదు. ఈ మూవీ 90% ఆగస్ట్ 13, 2021 లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ లో కనుక ఎటువంటి మార్పులు వచ్చినా నేను వెంటనే అప్డేట్ ఇస్తాను. నెంబర్ 1, నారప్ప. 2021 లో మాస్ సినిమాలుగా చెప్పుకోదగ్గ మూవీస్ లో నారప్ప ఒకటి. ఈ మూవీపై వెంకటేష్ గారి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు, ఎందుకంటే ఈ మూవీ తమిళ అసురన్ మూవీకి రీమేక్ గా వస్తుంది. కానీ మూవీ ఓటీటీలో రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి పెద్ద షాక్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ మూవీలో వెంకటేష్ గారికి జోడీగా ప్రేమణి గారు నటిస్తున్నారు. ఈ మూవీ డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసి జూలై 24, 2021. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కావటం వెంకటేష్ గారి ఫ్యాన్స్ కి పెద్ద సమస్యగా చెప్పుకోవచ్చు. తెలుగు ఆడియన్స్ అందరూ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేద్దామనుకున్నా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు ప్రొడ్యూసర్ సురేష్ బాబు. ఈ వీడియోలో నేను చెప్పిన థియేటర్ లో రిలీజ్ అవుతున్న ఎస్ఆర్ కళ్యాణ మండపం, సీటీ మార్, అలాగే లవ్ స్టోరీ ఈ మూవీ డేట్స్ చేంజ్ అయితే నేను వెంటనే అప్డేట్ ఇస్తాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం డైలీ మన ఛానల్ ని ఫాలో అవ్వండి.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం టాలీవుడ్ హోమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకున్న మూవీ డౌట్స్ ని కింద కామెంట్ లో తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ కి ఆన్సర్ ఇస్తాను.